అందరికీ నమస్కారము ఈరోజు ఫార్మల్ లెటర్ లేదా బిజినెస్ లెటర్ ఆ డ్రాఫ్టింగ్ స్టైల్స్ ఏంటి ఎలాంటి ప్రిన్సిపల్స్ మనం వాడాలి మొత్తం ఎయిట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ఫార్మల్ లెటర్ చూద్దాము లెటర్ అంటే ఏంటి లెటర్ అంటే ఒక కమ్యూనికేషన్ అంటే ఒక చోటి నుంచి ఇంకో చోటికి చోటికి మనము డ్రాఫ్టింగ్ ద్వారా రాయడం ద్వారా మన కమ్యూనికేషన్ తెలియజేయడాన్ని లెటర్ అనొచ్చు ఇట్స్ ఎ ఫార్మల్ కమ్యూనికేషన్ ఆర్ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ ఇట్ క్యాన్ బి అంటే ఫార్మల్గా ఉండొచ్చు లేదు ఇన్ఫార్మల్గా ఉండొచ్చు ఇన్ఫార్మల్ లెటర్ అయితే మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎవరికి రాస్తామంటే మనం జనరల్గా మనం తెలిసిన వాళ్ళకి లైక్ ఫ్రెండ్స్ కానీ పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ సో ఇలాంటి ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్కి పెద్ద మనం వరి ఆ దానికంటూ ఒక స్టైల్ ఉంటూ ఉండదు ఎలాగైనా మనం డ్రాఫ్ట్ చేసి వేయచ్చు కాబట్టి కాకపోతే ఫార్మల్ కమ్యూనికేషన్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఫార్మల్గా మనము మన ఆర్గనైజేషన్ నుంచి వేరే వాళ్ళకి మనం ఎప్పుడైనా లెటర్ పంపిస్తున్నాం అంటే కనుక అది ఒక ఎవిడెన్స్ రిటర్న్ డాక్యుమెంట్ అది అది ఒక ఎవిడెన్స్ కాబట్టి చాలా కేర్ఫుల్గా డ్రాఫ్ట్ చేయాలి డ్రాఫ్టింగ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్ డ్రాఫ్టింగ్ స్టైల్ మీద చక్కగా ఉంటే గనక ఇట్ విల్ గివ్ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ ఆర్గనైజేషన్ అంటే మీ ఆర్గనైజేషన్ మీద ఒక మంచి ఒపీనియన్ అనేది కలుగుతుంది అదే మీ లెటర్ డ్రాఫ్టింగ్ సరిగ్గా లేదనుకోండి మీ ఆర్గనైజేషన్ మీదనే చాలా బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది ప్లస్ పర్సనల్గా మీకు కూడా లాస్ అవుతుంది సో కాబట్టి కేర్ఫుల్గా ఉండండి అది అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ టు మేక్ ద రిలేషన్స్ ఆర్ టు బ్రేక్ ద రిలేషన్స్ ఫార్మల్ లెటర్స్ ఆర్ గోయింగ్ టు మేక్ ద ఇంపాక్ట్ మన రిలేషన్స్ పెంచుకోవాలన్నా తుంచుకోవాలన్నా ఫార్మల్ లెటర్స్ బిజినెస్ లెటర్స్ చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి సరే మొత్తం ఎనిమిది ప్రిన్సిపల్స్ ఈరోజు మాట్లాడుకుందాం మొదటిది ఏంటంటే డెఫినెట్ పర్పస్ మనం ఎప్పుడైనా లెటర్ డ్రాఫ్ట్ చేస్తున్నామంటే కనుక దానికి ఒక డెఫినెట్ పర్పస్ అంటూ ఉండాలి ఏంటి ఎందుకు రాస్తున్నా లెటర్ వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దట్ లెటర్ సో అది ఉండాలి అది ఎలా ఉండాలంటే డైరెక్ట్గా ఉండాలి లెందీగా ఓ పారాగ్రాఫ్ పారాగ్రాఫ్ రామాయణ మహాభారతం లాగా పెద్ద పెద్దగా రాస్తే కనుక ఇవాళ రేపు కాలంలో ఎవరికీ అంత టైం లేదు ఎవరు అంత ఓపిగ్గా చదవరు కాబట్టి కమ్ టు ద పాయింట్ డైరెక్ట్ అండ్ కన్సైజ్ తగ్గించి రాయడం మొదలుపెట్టాలి చాలా ఇంపార్టెంట్ సో అట్లా మీరు డెఫినెట్ పర్పస్ ఒక ఆంబిషన్ తోటి లెటర్ స్టార్ట్ చేయండి ఇది ఫస్ట్ పాయింట్ తర్వాత ఏంటంటే లాంగ్వేజ్ మనం యూజ్ చేసే లాంగ్వేజ్ ఇంగ్లీషే కదా జనరల్గా ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్రిస్ప్ అండ్ క్లియర్గా సింపుల్గా యూస్ చేయండి అక్కర్లేదు పెద్ద పెద్ద జార్గన్ వర్డ్స్ పెద్ద పెద్ద స్పెల్లింగ్స్ హై హై లెవెల్ లాంగ్వేజ్ యూస్ చేయడము మనం యూజ్ చేసిన వర్డ్స్ వాళ్ళు అర్థం చేసుకునే డిక్షనరీ వెతకాల్సిన సీన్ క్రియేట్ చేయకండి కేవలం సింపుల్ లాంగ్వేజ్ బట్ మంచి ఇంపాక్ట్ ఉండే లాంగ్వేజ్ యూస్ చేయాలి ఇక్కడ ఇంకోటి లాంగ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అస్సలు వాడకండి రిసీవర్కి అంత ఓపిక ఉండదు చదివి మీ మీరు మీ యొక్క స్టైల్ని మీ యొక్క లాంగ్వేజ్ని పొగిడి అర్థం చేసుకుని అంత ఓపిక ఎవరికి లేదు కాబట్టి లాంగ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ వద్దు సింపుల్ క్రిస్ప్ లాంగ్వేజ్ యూస్ చేయండి అసలు ఏమాత్రం జార్గన్ వర్డ్స్ కష్టమైన పదాలు డిక్షనరీ వెతుక్కోవాల్సిన పదాలు వాడకండి ఇన్ థర్డ్ వన్ స్టాండర్డ్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ ఎప్పుడైనా మన లెటర్ రాసినప్పుడు దానికి ఒక స్టైల్ అంటూ ఉంటుంది ఒక స్టాండర్డ్ అంటూ ఉంటుంది డిఫరెంట్ స్టైల్స్ ఆ స్టైల్స్ గురించి ఇంకా ముందు క్లాసులలో మాట్లాడతాను సో ఈ ఏ స్టైల్ వాడుతున్నాం మనము ఫుల్ బ్లాక్ స్టైలా సెమీ బ్లాక్ స్టైలా అట్లా డిఫరెంట్ బ్లాక్ ఒక్క స్టైల్ అంటూ మన ఆర్గనైజేషన్స్కి పెట్టుకుని ఇదే ఫాలో అవ్వాలనుకుంటే యూ హ్యావ్ టు స్టిక్ టు దాట్ మనం దానికే ఫాలో అయ్యి ఉండాలి డిఫరెంట్ స్టైల్స్ వాడడము అది మొత్తం గందరగోళంగా అయిపోవడం అలా కాకుండా ప్లీజ్ రిమెంబర్ ద స్టాండర్డ్ స్టైల్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్ దాట్ స్టైల్ యూ హ్యావ్ టు మెయింటైన్ ద డ్రాఫ్టింగ్ ఆల్సో ఇట్ షుడ్ రిఫ్లెక్ట్ ఆ డ్రాఫ్టింగ్ కూడా దానికి తగ్గట్టుగానే ఉండాలి ఇంకా నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ యాటిట్యూడ్ ఆఫ్ ద రైటర్ ఎవరైతే లెటర్ రాస్తున్నారో అతని యాటిట్యూడ్ అతని నడవడిక చాలా ఇంపార్టెంట్ అతని నడవడిక పాజిటివ్గా చక్కగా ఉందనుకోండి ఆటోమేటిక్గా అది ఆ లెటర్ మీద కూడా పడుతుంది ఇంపాక్ట్ చక్కగా రాస్తాడు కొంచెం పరుషంగా హార్డ్గా హార్ష్గా యాటిట్యూడ్ ఉన్న అతను అయితే అదే లాంగ్వేజ్ యూస్ చేస్తే లెటర్లో కూడా రాస్తాడు కాబట్టి యాటిట్యూడ్ ఆఫ్ ద లెటర్ రైటర్ చాలా ఇంపార్టెంట్ మంచి వాళ్ళకి ఇవ్వండి పొలైట్గా చక్కగా లాంగ్వేజ్ వచ్చి నీట్గా రాసే వాళ్ళకి అది అప్ప చెప్పండి ఎందుకంటే ఆ లెటర్ మీ యొక్క ఆర్గనైజేషన్ యొక్క పేరు ప్రతిష్టల మీద కూడా ఆధారపడి ఉంటుంది సో జస్ట్ టేక్ కేర్ ఆఫ్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద రైటర్ నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ బీ ట్యాక్ట్ఫుల్ అండ్ సిన్సియర్ కొంచెం ట్యాక్ట్ఫుల్గా ఉండాలి మనం రాసే లెటరు కొన్నిసార్లు పాజిటివ్గా రాస్తాము కొన్నిసార్లు నెగిటివ్గా రాస్తాము లైక్ మనం ఏదైనా ఎంక్వైరీ చేయాలనుకోండి ఏదైనా కావాలి దాని గురించి లెటర్ రాస్తాము ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలని లెటర్ రాస్తాము అపాయింట్మెంట్ ఇవ్వడానికి లెటర్ రాస్తాము ఎవరినైనా నన్ను అప్రిసియేట్ అంటే బాగా పొగడనీకి నువ్వు చేసిన పని చాలా బాగుందని చెప్పడానికి లెటర్ రాస్తాము డిమోషన్ ఉన్న జాబ్లోంచి కొంచెం తగ్గించి పొజిషన్ ఇవ్వడానికి డిమోషన్ లేకపోతే ఫైరింగ్ ద ఎంప్లాయీస్ అంటే ఎంప్లాయీస్ని జాబ్లో తీసేయడం ఇలా డిఫరెంట్ రకాల లెటర్స్ ఉంటాయి అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ కానీ మన లాంగ్వేజ్ మాత్రం ఇట్ షుడ్ బి స్మార్ట్ అండ్ స్వీట్గా చాలా బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేటట్టు ఉండకూడదు కాబట్టి ట్యాక్ట్ఫుల్గా కొంచెం సిన్సియర్గా మంచిగా లెటర్ డ్రాఫ్టింగ్ స్కిల్స్ అనేది తెలిసి ఉండాలి తప్పనిసరిగా ఇంకా నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ హైలైట్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఎప్పుడు లెటర్ రాసినా కానీ దాంట్లో మెయిన్ పాయింట్స్ మనం ఏం చెప్పదలుచుకున్నాము దాని గురించి ఒకసారి హైలైట్ చేసి చెప్పండి అది ఐ క్యాచింగ్గా ఉంటుంది రిసీవర్ కూడా తొందరగా ఒక్కసారి చూడంగానే ఆహా ఈ లెటర్ దీనికి సంబంధించిందని చెప్పేసి అతనికి ఒక అండర్స్టాండింగ్ వస్తుంది ఈ హైలైటర్ అనేది మనము పర్సనల్గా లెటర్ డ్రాఫ్ట్ చేస్తాం చూడండి పేపర్ తీసుకుని అప్పుడు యూస్ చేయొచ్చు ఈవెన్ మనం ఈమెయిల్ ద్వారా కూడా మనం లెటర్స్ పంపిస్తూ ఉంటాం దాంట్లో కూడా హైలైటర్ యూస్ చేయొచ్చు లేకపోతే బోర్డ్ లెటర్స్ యూస్ చేయొచ్చు లేకపోతే ఇటాలియన్ లెటర్స్ యూస్ చేయొచ్చు లెటర్ మొత్తం ఒక ఫాంట్లో ఉంటుంది కానీ ఇంపార్టెంట్ పాయింట్ మొత్తం ఇటాలియన్లో రాయడం లేదా బోల్డ్ లెటర్స్లో రాయడం ఈ విధంగా మనం హైలైట్ చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తే గనక అవతల రిసీవర్ కూడా కొంచెం అలర్ట్గా తొందరగా మన కంటెంట్ రిసీవ్ చేసుకుంటాడు ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ సెవెంత్ పాయింట్ ఫ్రీ ఫ్రమ్ మిస్టేక్స్ ఎటువంటి తప్పులకు తావివ్వకుండా మనం లెటర్ని డ్రాఫ్ట్ చేయాలి మిస్టేక్స్ అంటే ఏంటి అంటారా గ్రామాటికల్ మిస్టేక్స్ ఉండొచ్చు అవతల వాళ్ళు నవ్వుకుంటారు ఒక చిన్న లెటర్ డ్రాఫ్ట్ చేయడం సరిగ్గా రాలేదనేసి కాబట్టి గ్రామాటికల్ మిస్టేక్స్ ఉండకూడదు అదేవిధంగా స్పెల్లింగ్ మిస్టేక్స్ అది అస్సలు రానియకుండా చూసుకోండి అండ్ ఇంకొకటి వేగ్ లాంగ్వేజ్ అంటారు అంటే అవసరం లేని పనికి భాష వేగ్ లాంగ్వేజ్లు మాట్లా రాయడము లేకపోతే ఇన్ఫార్మల్ లాంగ్వేజ్లు రాయడం ఇవన్నీ మనకు మిస్టేక్సే కాబట్టి ఈ మిస్టేక్స్ అన్నీ దొరలకుండా చూసుకోవడం నెక్స్ట్ లాస్ట్ పాయింట్ చెక్ లిస్ట్ మీరు లెటర్ డ్రాఫ్ట్ చేసే ముందు ఒక్కసారి చెక్ చేసుకోండి ఏం చెక్ చేసుకోవాలి అంటారా టు హోమ్ ఆర్ రైటింగ్ ఎవరికి మనం లెటర్ రాస్తున్నాము ఆ లెటర్ యొక్క డెఫినెట్ పర్పస్ ఏంటి అది సాల్వ్ అవుతుందా లేదా ఇంకా లాంగ్వేజ్ ఎలా ఉంది బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది బాడీ లాంగ్వేజ్ అంటే ఆ లెటర్ స్టైల్ మొత్తం టోటల్ పైనుంచి కింద దాకా చూస్తే స్టైల్ కానివ్వండి లాంగ్వేజ్ కానివ్వండి అంత ఫాంట్ సైజ్ కానీ ఎవ్రీథింగ్ వీ ఇట్ ఆస్ ఎ బాడీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ ఆఫ్ ద లెటర్ అది ఎలా ఉంది అండ్ స్టైల్ ఆఫ్ ద లెటర్ ఎలా ఉంది ఇది మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి సో మొత్తం మనం ఎయిట్ పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం ఒక్కసారి ఇచ్చుకుందాం ఫస్ట్ ది డెఫినెట్ పర్పస్ ఏంటి తెలుసుకోండి లాంగ్వేజ్ కరెక్ట్గా ఉండాలి స్టాండర్డ్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ యాటిట్యూడ్ ఆఫ్ ద రైటర్ బీ ట్యాక్ట్ఫుల్ అండ్ సిన్సియర్ అండ్ హైలైట్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రీ ఫ్రమ్ మిస్టేక్స్ అండ్ చెక్ లిస్ట్ ఈ ఎయిట్ కాకుండా ఎప్పుడైనా మీ లెటర్ పంపించే ముందు ఒక్కసారి రీ రీడ్ దట్ లెటర్ ఒకసారి మళ్ళీ చదవండి అప్పుడు మీకు ఏదైనా తప్పులు దొరకచ్చు చదివినాక మళ్ళీ పంపించే ముందు ఒక్కసారి వీలైతే మీ పక్కనున్న కలీగ్ కానివ్వండి లేదా మీ బాస్కే చూపించండి మీ హయ్యర్ అథారిటీ చూపించండి సార్ నేను ఇది లెటర్ డ్రాఫ్ట్ చేస్తాను ఒక్కసారి ఇఫ్ యూ గో త్రూ ఇట్ అండ్ ఇఫ్ యూ టెల్ మీ దెన్ ఐ కెన్ ఐ పోస్ట్ ఇట్ అనేసి ఆర్ అదర్వైజ్ ఇట్లా అనండి సార్ ఐ హ్రాఫ్టెడ్ దిస్ లెటర్ కెన్ యూ టెల్ మీ ఎనీ కైండ్ ఆఫ్ చేంజెస్ కెన్ యూ అడ్వైజ్ ఎనీథింగ్ కెన్ యూ గివ్ ద అప్రూవల్ ఫర్ దిస్ లెటర్ సో దట్ ఐ పోస్ట్ ఇట్ ఇట్లా చిన్న చిన్న సెంటెన్స్ కొంచెం మనసులో అనుకోండి లేదా రాసుకొని చూసుకోండి వచ్చేస్తాయి ఈజీగా ఒక్కసారి మనం అప్రూవల్ తీసుకున్నామంటే మన సైడ్ నుంచి మిస్టేక్ ఉండదు ఇంకా వాళ్ళు ఓకే అన్నారు సో దాట్ యూ కెన్ పోస్ట్ ఇట్ వితౌట్ ఎనీ హెజిటేషన్ సో కాబట్టి ఇది లెటర్ రైటింగ్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎనిమిది ప్రిన్సిపల్స్ మనం మాట్లాడుకున్నాం ఇక రాబోయే క్లాసులలో చాలా డెప్త్గా నేను లెటర్ రైటింగ్ గురించి మాట్లాడతాను ద ఇంకా ఇంకా చెప్పాలంటే కనుక కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో చాలా లింక్స్ ఇచ్చాను కమ్యూనికేషన్ బాడీ లాంగ్వేజ్ అండ్ బమ్యుని ఇంటర్వ్యూ స్కిల్స్ గ్రూప్ డిస్కషన్స్ జాబ్ స్కిల్స్ ఇంగ్లీష్ గ్రామర్ రిలేటెడ్ లింక్స్ చాలా ఉన్నాయి సో ఇవన్నీ చూసి నేర్చుకోండి బాగా ఇంప్రూవ్ చేసుకోండి త్వరలో మరి ఒక కొత్త టాపిక్తో మీ ముందు ఉంటాను అప్పటిదాకా ఎల్లప్పుడూ నవ్వుతూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండండి టేక్ కేర్ గుడ్ లక్